बीआर अंबेडकर कोनसीम जिला मुम्मिडिवरम नियोजकवर्गंलो तेलुगु युवत अधिकार प्रतिनिधि शेख इक्तर अहमद की पितृयोगं कलिगिंदी। शेख अब्दुल्ला की तीव्र स्थायिलो गुंडेपोटु रावडंतो आयन मरणिंचारु। आयन कुमारुडु शेख इक्तर अहमद एर्पाटु चेसिन संताप सभकु पेद्द एत्तुन तेलुगुदेशं पार्टी नायकुलु हाजरयि संतापं तेलिपि घनंगा निवाळुलु अर्पिंचारु। ఈ సభకు ముఖ్య అతిథులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చిలుకూరి సతీష్ రాజు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గుత్తుల సాయి, రాష్ట్ర ఎంబీసీ కన్వీనర్ పెండ్ర రమేష్ తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు। ఇంతమంది ఈ రోజు ఆయన కార్యక్రమానికి వచ్చారంటే కూడా ఆయనకి ఆ ఈ గ్రామం ఇచ్చి గౌరవం ఖచ్చితంగా కూడా అలాగే పార్టీ తరపున ఇప్పుడు కూడా అబ్దుల్లా గారి కుటుంబానికి పార్టీ తరపున మా తరపున ఖచ్చితంగా కూడా మా అన్నదమ్ములు ఎప్పుడూ కూడా ఉంటాయి। ఆయన లేని లోటు ఈ గ్రామానికి పార్టీకి కూడా తీరని లోటు గానీ ఎప్పుడూ కూడా మన జరిగిన ఏం చేయలేం కాబట్టి ఖచ్చితంగా ఆయన లేని లోటుని ఈ గ్రామస్తులు మనం కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి సహకార సహకారాలు అందించి ఆయన లోన్లోని తీర్చి కార్యక్రమం చేయాలి। మన పెద్దలు మహాన్ 82లో కూడా పార్టీలో జాయిన్ చేసిన మహానుభావులు అని చెప్పారు। ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకి భావిస్తున్నాం। అలాగే జీవితం పార్టీలో చాలామంది జీవితాల కోసం పనిచేస్తారు। పార్టీయే జీవితంగా జీవితం అనే పనిచేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు। ఇలా మన అబ్దుల్ మన సుబ్రాజ్ గారు అయితే, సాయి గారు అయితే, మన పృథ్వీ గారు అయితే ఇప్పుడు దాకా మాట్లాడిన వ్యక్తి అంతా చెప్పిన మాటలు బట్టి ఆయన పార్టీ స్థాపించగా నుంచి కూడా 83 నుంచి కూడా జీవితమే పార్టీ కోసమే జీవితం అన్నట్టుగా పనిచేసిన వ్యక్తి అబ్దుల్ గారని చెప్పి ఈ సభముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఆయన లేని లోటు చాలా తీవ్రమైన లోటు అలాగే వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుమారులకు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా పార్టీతో పాటు అందరం కూడా మనం సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను। నాకు ఈ సంతాప సభకి